తులరాశి ప్రియమైన ప్రేక్షకులారా, ఈ తులరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ 2022 సంవత్సరంలో మీ యొక్క రాశి ఫలితాలను నేను చెప్తున్నాను. ముందుగా ఏప్రిల్ 2న వచ్చేటటువంటి తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా మరి రాధాకృష్ణ తరపున మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీ రాధాకృష్ణ అభ్యాం నమః. ఇకపోతే ఈ తులరాశి వారికి మనకి ఆదాయం 8 వ్యయం 8గా ఉన్నాయి. అంటే వచ్చేటటువంటి ఆదాయము ఆ తర్వాత వచ్చేటటువంటి చేసేటటువంటి ఖర్చు కూడా సమానంగా ఉంది. కాబట్టి వచ్చే కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు రెండూ సమానంగా ఉన్నాయి ఈ ఏప్రిల్ నెలలో అని మీరు అర్థం చేసుకోవాలా. అదేవిధంగా రాజ్యపూజిత 5 అవమానం, రాజ్యపూజిత 7 అవమానం 5గా ఉంది. అంటే మీకు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు గౌరవింపబడతారు, మీకు అవమానం తక్కువగా ఉంటుంది. ఏ విధంగా మీరు చూసినప్పటికీ కూడా ఈ తులారాశి వారికి చక్కగా గురు బలం వలన మీకు చక్కగా ఉంది అని మనం చెప్పాలి. అయితే మార్చి నెల కంటే మనం పోల్చుకుంటే కొంచెం తక్కువ అనే చెప్పాలి. అందువలన మీకు ఈ తులారాశి వారికి ఎవరికైతే ఇంతవరకు పనులు పెండింగ్లో ఉన్నాయో ఆ పనులన్నీ కూడా గతంలో అయిపోయినాయి, అయితే ఇప్పుడు కొంచెం మందగిస్తాయి. అంటే మనము ఈ ఏప్రిల్ నెలని మనము సామాన్యంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. గురువు 6 ఇంట్లో ఉండి మీ యొక్క నక్షత్రంలో ఉండడం వలన మీకు పనులన్నీ కూడా చేసి పెడతాడు, కానీ కొంత పెండింగ్గా కొంచెం బద్ధకంగా మీరు చేసుకోవడం వలన మీకు కొంచెం ఆలస్యం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మీకు ఇంతవరకు మెంటల్ టెన్షన్తో నలిగిపోతున్నటువంటి వాళ్ళు ఏప్రిల్ 29 వరకు మీరు మెంటల్ టెన్షన్తో అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది. పనులు కూడా బద్ధకంగా మందగొడిగా జరుగుతాయి. ఎందువల్లంటే శని అర్ధాష్టమ స్థితి, మరి శని పంచమ స్థితిలోకి ఏప్రిల్ 29లోకి వస్తున్నాడు కాబట్టి కాస్త శని దగ్గరికి వచ్చేసరికి మీకు పనులు కొంచెం ముందుకు వెళతాయి. అదేవిధంగా సంతానం దగ్గరికి వచ్చేసరికి మరి మీ యొక్క సంతానము మీకు తలపోట్లను తీసుకొస్తుంది. ఆ సంతానం యొక్క చేసేటటువంటి పనుల వల్ల మీకు చాలా హెడేక్గా అనిపిస్తుంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువ బాధపడక తప్పదు. మరి అదేవిధంగా మీకు శుక్రుడు కుజుడు మరి మీకు ఈ మార్చి 31 నుంచి కూడా శుక్రుడు కుంభరాశిలో ఉండడము, మరి ఏప్రిల్ 7 నుంచి కూడా కుజుడు ఈ యొక్క కుంభరాశిలో ఉండడం వలన మరి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే వెంటనే అవ్వవు అవి. మరి కుజుడు శత్రుక్షేత్రంలో ఉండడం వలన మీకు కొంచెం మందకొడిగా ఉంటాయి. అందువలన వివాహాలు 2-3 వివాహాల చూపులకు వెళ్లాల్సినటువంటి సందర్భం ఉంటుంది. అందువల్ల మీరు ఆడపిల్లలు మీకు ముఖ్యంగా సున్నిత మనస్కులు కాబట్టి మీరు భయపడాల్సినటువంటి పని లేదు, బాధపడాల్సినటువంటి పని లేదు. మీరు సహజంగా ఈ తులారాశి వారి ఎడ్డమంటే తిడ్డంగా మీరు ఉంటారు కాబట్టి కాస్త మీరు పెద్దవాళ్ళు చెప్పేటటువంటి మాటను అలవర్చుకోవాలా, మీరు ఫ్రీడమ్ ఎక్కువను కోరుకుంటారు కాబట్టి ఇండివిజువాలిటీని ఎక్కువగా లైక్ చేస్తారు కాబట్టి ఇండివిజువాలిటీ వల్ల మీరు పప్పులో కాలేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో మీరు బేరీజు వేసుకునేటటువంటి అవసరం అవకాశం మీకు ఉండదన్నమాట. ఇకపోతే మన యొక్క రవి మరి ఉచ్చ స్థితిలో ఉండడం వలన మరి మీ యొక్క భార్య మంచి సలహాలను ఇస్తుంది. మీరు భార్య సలహాలను మీరు పట్టుకొని వెళితే మంచిది. అదేవిధంగా ప్రభుత్వంలో నుంచి కూడా మీకు మంచి సహాయ సహకారాలు అందుతాయి. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళు మరి మీకు ప్రభుత్వం నుంచి చక్కటి గుర్తింపు ఉంటుంది కాబట్టి పనులు ఒత్తిడి ఉన్నా సరే మీరు దాన్ని తేలిగ్గా తీసుకొని మరి మీరు పనులు ముందుకు చేసుకొని వెళ్ళిపోతారు. మీకు రావాల్సినటువంటి టీఏలు డిఏలు బకాయిలు శాలరీస్ ఇవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. అదేవిధంగా పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో మీకు పెన్షనర్స్కి మీకు డబ్బుని మీకు మీ ఏది కూడా గవర్నమెంట్లో పెండింగ్ ఉండదు. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్లో కూడా డబ్బులు కొరత ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం మీకు తీర్చివేస్తుంది. అలాగే ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళ యొక్క యాజమాన్యం వీళ్ళని గుర్తిస్తుంది, గుర్తించి వీళ్ళకి పని ఎక్కువ అప్పచెప్తుంది. ఆ పనిని మీరు సమర్థవంతంగా మీరు ముందుకు తీసుకువెళ్ళిపోతారు. అందువల్ల మీకు మానసిక అశాంతి ఉన్నప్పటికీ కూడా మీరు పనులన్నీ కూడా ముందుకు చేసుకెళ్ళడం వల్ల మీకు చక్కగా ముందుకు వెళతారు. అదేవిధంగా మీ యొక్క సంతానం విషయం దగ్గరికి వచ్చేసరికి మరి ఈ సంతానం మీకు విపరీతమైనటువంటి తలపోట్లను తీసుకొస్తుంది. మరి ఈ తలపోట్ల నుంచి మీరు ఏప్రిల్ 13 వరకు మీరు సంతానం చక్కగా ఉంటుంది. మరి ఏప్రిల్ 2 వారాలలో 3వ వారం 4వ వారంలో మీకు ఈ యొక్క సంతానం వలన మీకు సమస్యలు ఏర్పడడానికి అవకాశాలు మీకు ఉంటాయి. ఇకపోతే అష్టమ బుధుడు మరి మీకు ఆఖరి వారంలో ఏప్రిల్ 25 తర్వాత మీకు సంతానం వలన మీకు కొంచెం తలపోట్లు వస్తాయి. మీ బామ్మర్ది వాళ్ళ వల్ల కూడా మీకు తలపోట్లు వస్తాయి. అందువలన మీకు అనారోగ్య సమస్యలు
మీకు ఉండవు. కాస్త మీరు ఎవరైతే ఈతి బాధలతో బాధపడుతున్నారో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో, వాళ్ళు మీరు ఈ రోగాలన్నీ కూడా సమసిపోతాయి, తగ్గిపోతాయి. మరి పుత్ర సంతాన సౌఖ్యం మీకు కలుగుతుంది. ఎవరికైతే ఇంతవరకు సంతానం లేరో వారికి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు మరి అవుతాయి, కాకపోతే కొంచెం శ్రమతో కూడి వీళ్ళిద్దరూ కూడా జరుగుతాయి. అదేవిధంగా విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఈ విద్యార్థులకు ఆరో ఇంట్లో ఉన్నటువంటి గురుడు విద్యను మీకు ప్రోత్సహిస్తాడు, యాక్సలరేట్ చేస్తాడు. కానీ మీరు బద్ధకాన్ని వదిలివేసి విద్యార్థులారా మీరంతా కూడా కష్టపడి చదివితే ఇంకా ఎక్కువ మార్కులు రావడానికి మీకు అవకాశాలు ఉంటాయి అకాడమిక్ కోర్సుల్లో. అదేవిధంగా మీరు పోటీ పరీక్షల్లో కూడా మీరు చక్కగా ముందుకు వెళతారు. అదేవిధంగా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, ముఖ్యంగా సంగీత రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మీకు చాలా బాగుంటుంది. మరి సంగీత సాహిత్య కళల్ని అభిమానించేటటువంటి మీకు గౌరవాలనే కాకుండా మీకు సంపదను కూడా మీకు తెచ్చి పెడతాయి. ఇక సినిమాలు ఇవన్నీ కూడా పికప్ అవుతాయి ఈ నెలలో సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు. మరి ఈ యొక్క శనిగ్రహం మీకు మిశ్రమ ఫలితాలను తీసుకొస్తుంది. అందువలన ఇంతవరకు ఏప్రిల్ నెలలో ఆఖరు 29 నుంచి అంతవరకు మీకు శనీశ్వరుడు మీకు మంచి ఫలితాలని ఇవ్వడు. అందువలన మీకు ఎవరికైతే స్త్రీలు ఈ యొక్క రాశుల్లో ఉన్నారో వాళ్ళు ఇండివిజువాలిటీ పెరిగి మీరు స్వతంత్రంగా బిహేవ్ చేస్తారు. తద్వారా మీ కష్టాలను మీరే కోరి తెచ్చుకుంటారు. మీ కుటుంబ సభ్యులత యొక్క గుర్తింపును మీరు కోరుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క గుర్తింపు మీకు లభిస్తుంది. ఆ తర్వాత మీ అత్త ఆడబడుచుల యొక్క పోరు నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు. అదేవిధంగా మీకు ఈ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు, బట్టల వ్యాపారాలు, తర్వాత ఈ ఫ్యాన్సీ స్టోర్లు, పాన్ డబ్బాలు, ఆ తర్వాత మీకు హోటల్ ఇండస్ట్రీలు, టెక్స్టైల్ బట్టల షాపులు, ఇలాంటి వివిధమైనటువంటి వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వ్యాపారాలు బాగా సాగుతాయి. వీళ్ళ విశేషమైనటువంటి ధనలాభాన్ని ఆర్జిస్తారు. ఈ విధంగా బిల్డర్లు, రియల్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మంచిగా సంపాదిస్తారు. మరి పేదల విషయంలో మీరు కరుణతో కలిగి ఉండాలని చెప్పిన విజ్ఞప్తి, పేదల సేవ చేసుకుంటేనే మీకు మంచి కలుగుతుంది. అదేవిధంగా ఇక మీకు పోలీస్, ఆర్మీ, డిఫెన్స్, మున్సిపాలిటీ, సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, వివిధ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మీకు ఈ యొక్క వృత్తుల్లో మీరు ముందుకు రాణిస్తారు. మీకు మంచి లాభాలు వస్తాయి. లంచాలు తీసుకోవద్దు. లంచాలు తీసుకుంటే మిమ్మల్ని పట్టుకోవడానికి కుజుడు కాసుకొని కూర్చున్నాడు. బుధుడి యొక్క పరిస్థితి కూడా బాగుండలేదు. అందువలన లంచాలు తీసుకునేటటువంటి వాళ్ళు ఎవరు చూస్తారులే ఆఫీసర్లు అని మీరు అనుకుంటారేమో, ఖచ్చితంగా మీరు దొరికిపోతారు. కాబట్టి ధర్మయుతమైనటువంటి జీవనాన్ని మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ఎవరైతే డిపార్ట్మెంటల్ టెస్టులు రాస్తారో అటువంటి డిపార్ట్మెంటల్ టెస్టులు రాసిన వాళ్ళందరూ కూడా పాస్ అవ్వడానికి మీకు అవకాశాలు ఉంటాయి. మరి రీవాల్యుయేషన్ కోసం అప్లై చేస్తున్నటువంటి వాళ్ళు మీరు కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి మీకు ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త నిరుద్యోగ సమస్య నుంచి మీరు బయటపడడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. మరి అదృష్టహీనత వల్ల, అశాంతి వల్ల, మానసిక అశాంతి వల్ల మీరు బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త ఉపశమనం మీకు జరుగుతుంది. ఎవరైతే మీరు అప్పులు చేశారో మరి ఈ అప్పులన్నీ కూడా మీరు తీర్చివేస్తారు. అదేవిధంగా మీరు చేసినటువంటి అప్పులు, మీకు ఇవ్వాల్సినటువంటి బాకీలు ఏమైతే ఉన్నాయో అవి రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి ధనం ఈ స్థలాలు లేనటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు కొంటారు. మరి ఇకపోతే మనం వాహన సౌఖ్యం లేనటువంటి వాళ్ళు వాహనాలు మీకు కొనాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది. మరి ఆ తర్వాత ఏప్రిల్ నెలలో మీరు కొనలేకపోతారు. ఇకపోతే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీకు శని 29 తర్వాత బాగలేదు కాబట్టి మీకు ఇప్పుడు ఇంకా వర్స్ట్గా 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీరు శనికి తైలాభిషేకాన్ని శనివారాలు చేయించుకోవాలా. మరి అదేవిధంగా మీకు నల్ల నువ్వుల్ని దానం చేయాలా. నల్ల చిమిలి ఉండల్ని మీరు తయారు చేసి మీరు స్వామివారికి నైవేద్యం పెట్టి అవన్నీ కూడా పేద పిల్లలకి పంచాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నల్లని వస్త్రాలు మరి బ్రాహ్మడికి దానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కిలోంపా నల్ల నువ్వుల్ని దానం చేయండి. అదేవిధంగా శనివారం నాడు ఆంజనేయ స్వామివారి యొక్క ఆరాధన చేయండి. స్తోత్రాలు జపించండి. శని స్తోత్రాలు జపించండి. నమ్మకము అనేటటువంటిది ముఖ్యము. మేము ఎన్ని చేసినా సరే మాకు ఇంకా కలిసి రావట్లేదు అండి అనేటటువంటి వాళ్ళకి మీకు నమ్మకం లోపం. మీ లోపమే. గురువుని నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి, మంత్రాన్ని నమ్మాలి. అంతేగాని మీకు లేటెస్ట్ సైన్స్ మాకు తెలుసు అనేటటువంటి ఉద్దేశాలతో మాకు దేవుడు ఎక్కడున్నాడండి, మంత్రాలకు చింతకాయలు రాలతాయా, ఇలాంటి కబుర్లు చెప్పకుండా మీరు ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా అష్టమ బుధుడు 25 ఉన్నాడు కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శ్రీ మహావిష్ణువు యొక్క అష్టోత్తరాలనైనా కనీసం చదవండి. బుధుడికి కిలోం పావు పెసలు దానం చేయండి. బుధ జపాలు చేసుకోండి. బుధ స్తోత్రాలు చేసుకోండి. ఈ విధంగా చేస్తే మీకు ఈ ఏప్రిల్ నెల అంతా కూడా సుఖమయంగా ఉంటుంది. శుభమస్తు.